ఆ తరానికి ఈ తరానికి ఇండస్ట్రీ అందరి చేత బాబాయ్ నా చేత కూడా బాబాయ్ అని పిలిపించుకున్నటువంటి అందరి శ్రీయోభిలాషి ఎప్పుడూ నవ్వుతుంటాడు ఏ ప్రొడ్యూసర్ కి ఇబ్బంది పెట్టడు ఏ డైరెక్టర్ కి ఇబ్బంది పెట్టడు అందరితో నవ్వుతూ దాదాపు 60 ఏళ్ళు తెలుగు సినీ పరిశ్రమలో గడిపేశారు చలపతిరావు గారు నాతో ఎన్నో కాంబినేషన్ చేశాడు కానీ చివరి కాంబినేషన్ వాళ్ళ అబ్బాయి రవిబాబు డైరెక్షన్లో మొన్న 3 రోజుల కృతం 3 రోజుల కృతం ఒక క్యారెక్టర్ నాన్నగారు చేస్తే ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుందంటే చేస్తారంటే చేశాడు అద్భుతంగా నటించాడు మెప్పించాడు అందరిని మళ్ళీ ఒక్కసారి ఆఖరి సినిమా ఆఖరి ఫ్రేమ్ చలపతిరావు గారిది నరేష్ తో నటించాడు నరేష్ చలపతిరావు తో నటించాడు అనేటువంటి అనుభూతిని మిగిల్చాడు చలపతిరావు గారు నా కొడుకుని చాలా హెల్తీగా ఉన్నాడు అన్ని భోంచేస్తున్నాడు నిన్న కూడా రాత్రి క్రిస్మస్ ఆ టైం లో బిర్యానీ పెడితే తృప్తిగా తిని ప్లేట్ ఇచ్చి కన్నుమూసినటువంటి చిన్న బిడ్డ మనస్తత్వంతో ఉన్నటువంటి వ్యక్తి చలపతిరావు రవి నా మిత్రుడు ఆ కుటుంబానికి కూడా నేను బాగా కావాల్సిన వాళ్ళు ఆ కుటుంబం మాకు కావాల్సిన వాళ్ళు ఒక్కటేంటంటే ఒక్క నెల రెండు నెలల్లో వరుసగా కృష్ణరాజు గారు రెబల్ స్టార్ కృష్ణరాజు గారు సూపర్ స్టార్ కృష్ణ గారు మొన్న ఇదే రూట్లో వస్తుంటే కైకాల సత్యనారాయణ గారు మళ్ళీ నిన్న చలపతిరావు ఇంతమందిని ఇంతమంది దిగ్గజాలు ఇంతమంది మహానటుల్ని ఒక్క నెలలో కోల్పోవడం అంటే ఇండస్ట్రీలో పుట్టి పెరిగినటువంటి ఆర్టిస్టుగా నా మనసు చాలా చాలా బాధపడుతుంది కానీ ఒక తరం వెళ్ళిపోయింది ఇక దాదాపుగా తరం వెళ్ళిపోయింది పెద్దవాళ్ళు ఎవరు లేరు మన మధ్య కానీ ఆయన క్యారెక్టర్స్ ఒక మంచి డైరెక్టర్ని ఇచ్చేళ్ళాడు వాళ్ళ అబ్బాయిని రవిబాబుని మంచి ఆర్టిస్ట్ని ఆ రకం కూడా ఇండస్ట్రీ గుర్తుపెట్టుకుని ఆయన ఆత్మ శాంతించాలని ఆ కుటుంబం అంతా కూడా వాళ్ళు ఆయన్ని స్మరించుకుంటూ ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.